हाय फ्रेंड्स ఈ రోజు మనం ఈ వీడియోలో థార్ సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ వర్షన్ ఓల్డ్ కింగ్ థార్ గురించి మాట్లాడుకుందాం కానీ యాక్చువల్ గా నేను థార్ గాడ్ బాంబ్ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను అందుకే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను అన్వతి తోని స్టార్ట్ చేస్తున్నాను కానీ దానికన్నా ముందు మనం ఈ స్టోరీని తెలుసుకోవాలి ఈ సిరీస్ లో ఫ్యూచర్ కి చెందిన ఓల్డ్ కింగ్ థార్ ఇక ప్రెజెంట్ అండ్ పాస్ట్ థార్స్ కలిసి ఒక డేంజరస్ థ్రెడ్ తో ఫైట్ చేస్తారు అయితే ఆ విలన్ కి యూనివర్స్ లో ఉన్న అందరు గాడ్స్ ని చంపే పవర్ ఉంది అతనే గార్ ద గార్ బుచ్చర్ ఫ్రెండ్స్ నేను ఫస్టే చెప్తున్నాను ఈ సిరీస్ లో మనం పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ థార్స్ ని ఒకే దగ్గర చూస్తాం కాబట్టి ఈ సిరీస్ ని మీరు జాగర్తగా వినండి అప్పుడే మీకు చాలా బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ మీరు హ్యాపీగా వీడియోని చూస్తూ ఉండండి ఒకవేళ మీరు థార్ ఫ్యాన్ అయితే వీడియో మొత్తాన్ని చూడండి ఎందుకంటే ఇక్కడ అంతా థార్ గురించే మాట్లాడుకుంటాం ఈ స్టోరీ స్టార్ట్ అయ్యేది 1893 AD ఐస్లాండ్ లో వైకింగ్స్ విలేజ్ లో ఒక ఫాస్ట్ జాయింట్ తలని కట్ చేసిన వ్యక్తితో వైకింగ్స్ అందరూ పార్టీ చేసుకుంటున్నారు ఆ వ్యక్తి ఇలా అంటాడు ఫాస్ట్ జాయింట్స్ అందరూ నన్ను చూసి భయపడుతున్నారు వాళ్ళల్లో ఒకరి తలకాయని నేను అడ్డంగా నరికేశాను ఇది నేను ఎలా చేశానంటే నా గొడ్డలితో కానీ ఇదంతా 6 డేస్ కింద జరిగింది నేను థార్ గాడ్ ఆఫ్ థండర్ ప్రిన్స్ ఆఫ్ యాస్గార్డ్ సన్ ఆఫ్ ఓడిన్ నా ముందు ఎవరు నిలవలేరు ఫ్రెండ్స్ ఇతను ఇంకెవరో కాదు పాస్ట్ యంగ్ థార్ ఇతను చాలా పిచ్చివాడు ఇంకా ఎర్రోడు అతనికి ఇంకా ఈ ప్రపంచం మీద నాలెడ్జ్ లేదు కానీ ఆ రోజు ఒక అర్పు వల్ల అతని జీవితం మారిపోయింది అయితే ఒక ఫాస్ట్ జాయింట్ వచ్చాడేమోనని థార్ అనుకుంటాడు అయితే అక్కడ దొరికిన తలని థార్ చూస్తాడు అప్పుడు మనకి తెలుస్తుంది అది ఫాస్ట్ తల కాదు వైకింగ్ తల కాదు అది ఒక గాడ్ తలకాయి ఒక వచర్డ్ గాడ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడతారు 9 రీలమ్స్ లో ఎవరికి అంత ధైర్యం ఉంది ఒక గాడ్ ని చంపేంతగా అది ఇంత దారుణంగానా అప్పుడు థార్ అంటాడు వాడు ఎవడైనా కానీ నేను మీ అందరికి గ్యారంటీ ఇస్తున్నాను వాడు నా ముందు ఎందుకు పనికిరాడు కాబట్టి ఎవరు టెన్షన్ పడకండి ఎందుకంటే గాడ్ ఆఫ్ థండర్ మీతో ఉన్నాడు అప్పుడు వైకింగ్స్ అందరూ వెళ్ళిపోతారు ఒక ముసలామ తప్ప ఆ ముసలామే థార్ ని అడుగుతుంది థార్ నువ్వెప్పుడైనా ఈ విధంగా చూసావా థార్ చెప్తాడు నేను హెవెన్స్ లో యుద్ధం అవుతుంటే చూశాను నేను ఒక దేవుడు సఫరింగ్ అవుతుంటే చూశాను ఇక బాధ పడుతుంటే చూశాను అంతేకాకుండా ఇంకా చాలా చూశాను వాటిని మనం ఇమాజిన్ కూడా చేయలేం కానీ ఎప్పుడు నేను దేవుడి కళ్ళల్లో భయాన్ని చూడలేదు ఫ్రెండ్స్ ఇంకా మన స్టోరీ ప్రజెంట్ టైం కి వస్తుంది డీప్ స్పేస్ లో ఇండిగర్ ప్లానెట్ లో ఒక చిన్న పిల్లవాడు ప్రేయర్ చేస్తున్నాడు డియర్ థార్ మా ప్రజలందరికీ మీ అవసరం ఉంది మా ప్లానెట్ లో ఎన్నో సంవత్సరాల నుండి వర్షం పడట్లేదు ఇక్కడ అంతా అంతమైపోతుంది ఇక మేము కూడా తొందరగానే చనిపోతాం నేను ఎప్పుడు ప్రేయర్ చేయలేదు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు మీరు చాలా గ్రేట్ గాడ్ అని ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి లేకపోతే మేమందరం చనిపోతాం ఫ్రెండ్స్ కాసేపటి తర్వాత లైట్నింగ్ స్ట్రైక్ అవుతుంది వర్షంతో థార్ ఇలా అంటాడు నేను థార్ ని వారియర్ ఆఫ్ యాస్గార్డ్ అవెంజర్ ఆఫ్ ఎర్త్ నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇక్కడ ఎవరు చనిపోరు ఆ పిల్లవాడు నమ్మలేకపోతున్నాడు నిజంగానే థార్ అక్కడికి వచ్చాడా అని అప్పుడు థార్ చెప్తాడు నేను నీ ప్రేయర్ని విన్నాను లిటిల్ బాయ్ నేను మీ ప్రేయర్స్ ని వినకపోతే నేను ఎలా గాడ్ అవుతాను థార్ అక్కడి నుంచి వెళ్దామని అనుకుంటాడు కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ థార్ ని గెస్ట్ గా ఆ రోజు రాత్రి ఉండమని అంటారు థార్ వాళ్ళు అడిగిన దానికి వద్దనలేకపోయాడు అందుకనే ఆ రోజు రాత్రి అక్కడనే ఉన్నాడు అప్పుడు థార్ యాస్గార్డ్ స్టోరీ మొత్తాన్ని చెప్తాడు డ్రాగన్స్ గాడ్స్ థార్ కి తెలిసిందంతా చెప్తాడు అంతేకాదు థార్ ఇప్పటి వరకు ఏదైతే చూసాడో అది కూడా చెప్తాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ థార్ చెప్పిన దానికి షాక్ అయిపోతారు ప్రపంచంలో ఈ విధంగా ఉంటుందని అప్పుడే థార్ అక్కడున్న హెడ్ ని అడుగుతాడు మీ అందరూ ఎందుకని మీ గాడ్స్ ని హెల్ప్ అడగలేదు అప్పుడే థార్ కి ఒక నిజం తెలిసింది ఇండిగర్ ప్లానెట్ మీద గాడ్స్ లేరని థార్ నమ్మలేకపోతున్నాడు అసలు ఇది ఎలా పాసిబుల్ అని కానీ ఇదే నిజం కానీ థార్ ఒక గాడ్ కాబట్టి అతనికి తెలుసు గాడ్స్ లేకుండా లైఫ్ క్రియేషన్ కాదు వీళ్ళు ఈ ప్లానెట్ మీద ఉంటున్నారంటే ఖచ్చితంగా గాడ్స్ కూడా ఉంటారు ఈ విషయాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి థార్ స్పేస్ లోపలికి వెళ్తాడు అప్పుడు అతనికి ఇండిగర్ గాడ్స్ కోట కనబడుతుంది
లోపలికి వెళ్ళిన తర్వాత థార్కి అక్కడ ఖజానా తప్ప ఇంకేమీ కనబడలేదు. ఆ చోటులో ఒక్క గాడ్ కూడా లేడు. చాలాసేపటి వరకు వెతికిన తర్వాత థార్కి అక్కడ గాడ్స్ యొక్క హిస్టరీ గురించి తెలుసుకున్నాడు. కానప్పుడే థార్ ఒక చూపు ఒక చైన్స్ ఉన్న డోర్ దగ్గరికి వెళ్తుంది. థార్ ఆ డోర్ ను ఓపెన్ చేసిన వెంటనే షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఇండిగర్ గాడ్స్ చనిపోయారు, వాళ్ళ బాడీస్ చైన్స్ కి కూర్చున్నాయి. థార్ వాళ్ళందరినీ చూసిన వెంటనే అర్థం చేసుకుంటాడు వాళ్ళందరూ ఎవరని. కానీ థార్కి అర్థం కావట్లేదు గాడ్స్ ని చంపింది ఎవరని. ఇప్పుడు థార్కి ఇంకో మిస్టరీ స్టార్ట్ అయింది, ఇండిగర్ గాడ్స్ ని ఎవరు చంపారు. ఈ విషయాన్ని థార్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. అక్కడ పడి ఉన్న డెడ్ బాడీస్ ని చూసిన తర్వాత థార్కి అర్థమవుతుంది వీళ్ళందరినీ చంపింది ఒకే విత్త అని. అయితే థార్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు సడన్ గా ఎవరో అటాక్ చేస్తారు. అది ఒక గార్డ్ డాగ్. అది చాలా స్ట్రాంగ్, థార్ ని కూడా వెనక్కి నెట్టుతుంది. కానీ ఇది కిల్లర్ కాదు, ఎందుకంటే దీని దగ్గర ఎలాంటి స్కిల్ లేదు. అయితే థార్ దాంతో ఫైట్ చేసేటప్పుడు థార్ కి తన పాస్ట్ గుర్తుకొస్తుంది. అప్పుడు అతనికి గుర్తుకొస్తుంది ఈ గాడ్ డాగ్ ఎవరిదని. గతంలో థార్ దీంతో ఫైట్ చేశాడు. అప్పుడు థార్ కి వెంటనే అర్థమవుతుంది ఇండిగర్ గాడ్స్ ని ఎవరు చంపారని. అతను ఇంకెవరో కాదు, గార్ ద గార్ బుచర్. థార్ చెప్తాడు ఒకవేళ గార్ ఇంకా బతికే ఉన్నాడంటే వేరే గాడ్స్ కూడా చనిపోతారు, నేను అందరికీ చెప్పాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక ఈ స్టోరీ మిలియన్స్ ఇయర్స్ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు థార్ ముసలివాడు అయ్యాడు. అయితే థార్ ఆస్గార్డ్ థ్రోన్ మీద కూర్చొని ఇలా అంటాడు, ఇక్కడ నేను తప్ప ఇంకా ఎవరు లేరు, నాకు ఇక్కడ నిశ్శబ్దం తప్ప ఇంకేమీ వినపడట్లేదు, నేను అలసిపోయాను, కానీ నేను ఎప్పటికీ ఓటమని ఒప్పుకోలేదు. ఒకవేళ ఈరోజు నేను చనిపోతే నేను యుద్ధం చేస్తూనే చనిపోతాను, కానీ నేను ఒక్కనే ఇక్కడ బతికి ఉన్నాను. నేను థార్ ఓడిన్సన్, కింగ్ ఆఫ్ బ్రోకెన్ ఆస్గార్డ్, లాస్ట్ ఆఫ్ ఆల్ గాడ్స్. ఈ రోజు నేను మళ్ళీ వెల్హెల్లాకి వెళ్ళటానికి ట్రై చేస్తాను. అప్పుడు థార్ తన హ్యామర్ తో ఒక గాడ్ డాగ్ ను కొట్టి మళ్ళీ పిలుస్తాడు, నా దగ్గరికి రండి డాగ్స్, ఎందుకంటే ఇంకా ఆస్గార్డ్ కి చెందిన ఒక గాడ్ బతికే ఉన్నాడు, ఇక నాతోనే ఇదంతా అంతమవుతుంది. ఓడిన్ స్క్వాడ్ మ్యూనిర్ ఇంకా నా సూపర్ పవర్స్ తో మీ అందరిని అంతం చేస్తాను, ఏమైనా కానీ నా ఫేట్ ఎక్కడికైనా నన్ను తీసుకెళ్ళని, కానీ ఇదంతా ఒక గాడ్ లాగా ముగిస్తాను. ఫ్రెండ్స్ మళ్ళీ ఈ స్టోరీ పాస్ట్ కి వెళ్తుంది, హాల్ ఆఫ్ ఆస్గార్డ్. ఫ్రెండ్స్ థార్ ఇంకా మ్యూనిర్ ఎత్తడానికి వర్తి కాలేదు. అతను చాలా కష్టపడ్డ తర్వాత ఇలా చెప్పి వెళ్ళిపోతాడు, ఏదో రోజు మ్యూనిర్ నువ్వు నా దానివి అవుతావు. దీని తర్వాత థార్ వైకింగ్స్ తో కలిసి యుద్ధం చేయడానికి వెళ్ళిపోతాడు. దారిలో వైకింగ్స్ చెప్తారు, లార్డ్ థార్ పొగమంచు ఎక్కువగా ఉంది కాబట్టి మనం కాసేపటి వరకు ఆగుదామా థార్. అప్పుడు థార్ చెప్తాడు, నేను మస్బులామ్ లో అగ్ని మంటల నుంచి ట్రావెల్ చేశాను, ఇది కేవలం మిడ్గార్ లో పొగమంచు మాత్రమే, ఇది సన్నా ఫోడిని ఆపలేదు, మీ భయాన్ని అంతం చేయండి, ఎందుకంటే ఒక గాడ్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నాడు. కానీ అప్పుడే వైకింగ్స్ కి నీళ్ళ మీద ఏదో చూసారు. వాళ్ళు చెప్తారు నీళ్ళ మీద ఏదో ఉంది. అప్పుడు థార్ లేచి ఇలా అంటాడు, ఇక మీ పిచ్చి మాటలు ఆపేయండి, మీ అందరూ చిన్నపిల్లలు కాదు భయపడటానికి, మీ అందరూ వైకింగ్స్. అప్పుడు థార్ అక్కడ ఉన్న హెడ్ తో చెప్తాడు, ఎప్పటి వరకు అయితే మంచు పోదో అప్పటి వరకు ఇలానే ఉందాం. థార్ కి కూడా అక్కడ ఏదో విచిత్రంగా జరుగుతుందని తెలుస్తుంది. ఫ్రెండ్స్ అక్కడ ఉన్నది గార్ ద గార్ బుచర్. అతను అక్కడికి థార్ ని చంపటానికి వచ్చాడు. 3 రోజుల తర్వాత వైకింగ్స్ ఇంకా థార్ యుద్ధం చేయడానికి బ్యాటిల్ ఫీల్డ్ లోపలికి వచ్చారు. ఫ్రెండ్స్ థార్ అక్కడికి వైకింగ్స్ తో కలిసి యుద్ధం చేయటానికే కాకుండా గాడ్స్ తో ఫైట్ చేయడానికి వచ్చాడు. అంటే యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళకి కూడా గాడ్స్ ఉన్నారు, వాళ్ళతో ఫైట్ చేయడానికి యంగ్ థార్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు. వాళ్ళతో చెప్తాడు, పిలవండి మీ దేవుళ్ళని పిలవండి, థార్ మీతో యుద్ధం చేయడానికి వచ్చాడని. వాళ్ళ ఎన్మీస్ ఇలా అంటారు, ఆ వస్తారు చూడండి. అప్పుడే అక్కడికి ఎగ్రే గుర్రం వస్తుంది, కానీ దాని మీద ఎవరూ లేరు. థార్ కి అనుమానం వస్తుంది వాళ్ళ గాడ్స్ కి ఏదో అయ్యిందని. వెంటనే దాని మీద కూర్చొని పైకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆకాశం నుంచి రక్తంతో వచ్చే వర్షం వస్తుంది. థార్ ఆ విధంగా ఎప్పుడు చూడలేదు, ఇది కేవలం స్టార్టింగే. అప్పుడు థార్ కి ఇంకో వ్యక్తి కనబడతాడు, కాకపోతే తల లేకుండా. థార్ కి ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు వాళ్ళకి ఏమైందని. అప్పుడే ఎవరో సడన్ గా థార్ కూసున్న గుర్రం తలకాయని కట్ చేస్తారు. అతను ఇంకొవరో కాదు, గార్ ద గాడ్ బుచర్.
అప్పుడు థార్ కింద పడిపోతాడు. అప్పుడు గార్ అంటాడు, ఇప్పుడు నీకు అర్థమైందా ఒక మోటలైతే ఎలా ఉంటుందని. కానీ ఇప్పుడు నీకు అర్థమవుతుంది చావంటే ఎలా ఉంటుందని. నేను నీలాంటి చాలా గాడ్స్ ని చంపేశాను. అప్పుడు థార్ చెప్తాడు, నేను థార్ని, వారియర్ ఆఫ్ యాస్గార్డ్. నువ్వు చూసే చివరి గాడ్ ని కూడా నేనే, ఎందుకంటే ఇప్పుడు నువ్వు చనిపోబోతున్నావు. అప్పుడు గార్ అంటాడు, యాస్గార్డియన్, నేను ఇప్పటి వరకు ఏ యాస్గార్డియన్ కూడా చంపలేదు. అయితే నువ్వే నా చేతిలో చనిపోయే ఫస్ట్ యాస్గార్డియన్ వి. కానీ నువ్వు ఫీల్ కాకు, నీ వాళ్ళందరినీ కూడా నేను చంపేసి నీ దగ్గరికి పంపుతాను. ఫ్రెండ్స్, దీని తర్వాత ఇద్దరు చాలా సేపటి వరకు యుద్ధం చేస్తూనే ఉంటారు. కానీ థార్ గార్ ముందల నథింగ్. అప్పుడు థార్కి కూడా కొంచెం కొంచెంగా అర్థమవుతుంది, ఎందుకంటే థార్ టోటల్గా వీక్ అయ్యాడు. అప్పుడు గార్ అంటాడు, అసలు మీకు ఎందుకని పూజ చేస్తారో ఏంటో నాకు అర్థం కాదు. మిమ్మల్ని మీరే కాపాడుకోలేరు, ఇంకా మమ్మల్ని ఏం కాపాడతారు. నేను చాలా గాడ్స్ని చంపేశాను. అందులో ఉన్న వాళ్ళు గాడ్స్ ఆఫ్ ఫియర్, గాడ్స్ ఆఫ్ వార్, గాడ్స్ ఆఫ్ కియోస్ అని చెప్పారు. కానీ నువ్వు దేనికి గాడ్ చెప్పు నాకు, నువ్వు దేనికి గాడ్? చచ్చే ముందు చెప్పు నువ్వు దేనికి దేవుడివి. అప్పుడు థార్ అంటాడు, థండర్. ఫ్రెండ్స్, అప్పుడు ఒక థండర్ స్ట్రైక్ పడుతుంది. అప్పుడు థార్ ఇంకా గోర్ ఇద్దరు కింద పడిపోతారు. సో ఇదే గాడ్ ఆఫ్ థండర్ పవర్. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని థార్ లైక్స్ వస్తాయి. అలానే ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఒకవేళ దీనికి మంచి రెస్పాన్స్ వస్తే దీని సెకండ్ పార్ట్ తొందరగా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, మధు. Watching where I step, still hanging in the balance, not the life I want to live. I want to take